मोक्केसिनप्पटी 8 నెలలు టైం పడుతుంది। ఈ గెలకి 130 రూపాయలు కర్ర ఎదురు కర్ర పట్టుకొచ్చి పాతాలి, పాతితే నిలబడుతుంది। ఇది 9వ నెలలో పక్కవానికి వస్తుంది। కానీ ఇది మార్కెట్లోకి రాబోయేసరికి ఏం జరుగుతుంది? ఇక్కడ మాకేమీ రేట్ లేదు, ఏమీ రేట్ లేదు, రైతు లేదు, రాజ్యం లేదంటారు। రైతు పండించకపోతే ఎవరికి తిండి లేదు। కానీ అన్ని వర్గాలకి తిండి పెట్టి నాదుడు రైతు, కానీ రైతు దైద్రుడు। ఈ దైద్రుడు పండించేనే తప్ప ఉన్న దైద్రుడికి తిండి లేదు। ఏంటి పోయే కాలం ఈ రేట్ లేదు, ఏమీ లేదు, ఈ 4 ఇస్తున్నాం 6 ఇస్తామా అని అడుగుతున్నారు। ఏంటి అలానే ఈ రైతుని చంపేస్తే మొత్తానికి కాల్చిపారే చంపేసేయండి, మీరు అవును పరిపాలించుకోవటానికి అదే బంగారం అలాగ ఉంటుంది అంతే తప్ప చచ్చిపోయిన రైతు మీద ఇంకా రాళ్ళు వేసి కొమ్మొద్దు। నేను అందుకని మీకు అందరికీ మనవి చేస్తున్నాను, ఇప్పటికైనా రైతు అంటూ ఏంటో నిదానించి రైతు ఒక ఉద్దేశం ఏంటో, రైతుకి ఏం చేస్తే మేలు జరుగుద్దో అటువంటి కార్యక్రమాలు చేయండి। ఇప్పుడు వరకు చేసింది అయితే శూన్యం, రైతుకైతే ఏం ముట్టట్లేదు అసలు, ఏమి కూడా రైతు ఎవడికి జడుతున్నాడో కూలోడికి జడాలి, గాలిదేవుడికి జడాలి, ఎండ సూర్య భగవానుడికి జడాలి, ఇలాగ అన్నీ, పైగా ఈ తాగుబోతులు ఉన్నారు వాళ్ళకి జడాలి। ఇలాగ ఇంక ఈ రైతు బతుకు ఏంటి దిక్కుమాలను బతుకు, ఈ రైతు బతుకు బతికి కన్నా చచ్చిపోతా రైతుని మేము ఎడుతున్నాం। కానీ ఈ ఉన్న వర్గాలకు మట్టుకు మాత్రం అదేం పట్టట్లేదు। ఇప్పుడు జిల్లా యంత్రాంగం కానీ మార్కెటింగ్ శాఖ కానీ ఇలా ఉన్నారు, ఉన్న తూతూ మంత్రమే నడిపించడం తప్ప ఏమీ లేదు ఇందులోని। రైతు ఇక బతకనివ్వరు రైతుని, నా ఉద్దేశ ప్రకారంగానే। నేను 45 ఏళ్ళ నుంచి చేస్తున్నాను వ్యవసాయం, ఎందుకు ఏమీ వినియోగం లేదు। ఇటు సరుకు ఖరీదు చేసి దళారీ భయపెడతామే, వినియోగదారుడు భయపెడతామే, ప్రభుత్వ యంత్రాంగం భయపెడతామే, ప్రభుత్వం ఏమి రైతు పేరు చెప్పి బతకటమోనే, ఇది ఇంతకంటే ఏమీ లేదు అసలు।